పదహారో వచనం మనం కలిసోదాం. ఆది కాండము 28వ అధ్యాయము 16వ వచనం. Genesis chapter 28, reading all together verse 16. ఆదికాండము 28:16. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయే నన్ను కొని. ఇంకోసారి చూద్దామా. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయే నన్ను కొని. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి నామమును బట్టి మీకు స్తోత్రములు. మొదటి సెషన్లో మీరు సహాయం చేసినారు, మీకు వందనాలు. మానవ హద్దుబాట్లు, పరిమితులు, కొన్ని మాటలు విడుదల చేయబడినాయి. మాలో కార్యసిద్ధి మీరు కలిగించమని విజ్ఞాపన చేస్తున్నాం. మా అక్కర కొలది మీ వాక్యము మాకు విడుదల చేయి. వాక్యము వెళ్ళడగుడు చూడనే వెలుగు కలుగును కనుక మా చీకటి హృదయాల్లో, చీకటి కుటుంబాల్లో, చీకటి సంఘాల్లో వెలుగు ప్రకాశింపబడినట్లు మీరు ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం. ఆది కారణం 1లో వెలుగు కలుగునుగాకని పలికిన దేవుడు మా మధ్యలో కూడా ఆ వెలుగు ప్రకాశింపబడినట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. హోరెబ్ ప్రార్థనా మందిరాన్ని బట్టి పరిశుద్ధులను, పరిచర్లో పాలు పొందేవారిని బట్టి స్తోత్రాలు. సేవకుల మీద ఇసుకరాజుగాని బట్టి, కుటుంబాన్ని బట్టి వందనములు. చేస్తున్న ఈ పరిచర్ను, అనుబంధ సంఘాల పరిచర్ మీరు ఆశీర్వదించు. వారి గుడారమును విశాలము చేయి. వారి సరిహద్దుల్లో సమాధానము కలిగించు. వారి ప్రాకారములను విస్తరింపచేయి. వారిలో ఒంటరైన వాడు 10,000 చేయము, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని సెలవిచ్చిన మాట నెరవేర్చు. ఈ గోదావరి ప్రాంతములో అనేక స్థలాలలో మీ దీపస్తంభాలు, మీ సాక్ష్యాలు వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నా. మకమకలాడుచున్న అవసినారు ఒత్తిని మీరు ఆర్పరు, నలిగిన రెల్లును మీరు విరవరు. అలాగే మీరు జ్ఞాపం చేసుకొని సంఘాన్ని కరుణించమని ప్రార్థిస్తున్నా. మీ ప్రజలందరిని బట్టి స్తోత్రములు. నన్ను మీ రక్త చేత కడిగి పరిశుద్ధపరచు. మీ మాటలు కొన్ని నోట ఉంచుము, గొంతుకను తాకుము, మీ రక్త ప్రోక్షణ కింద ఉంచు. మా సమయాన్ని మీరు దీవించి పెట్టు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడున్న స్థలం ఆశీర్వాదకరమైనది. దేవుడున్న స్థలం దైవికమైనది. దేవుడున్న స్థలం మనకు ధన్యత కలగచేసేది. దేవుడున్న స్థలం మనకు ఉపయోగమైనది. దేవుడున్న స్థలం మన పరలోకపు కవి యాకోబు ఈ స్థలానికి బేతెల్ అని పేరు పెట్టాడు.
మనమును ఆత్మ సంబంధమైన విధానములు అభేద్యుల అనుభవంలో ఉండాలని కోరబడుతూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? కొన్ని మనకు సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ గాడ్? దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టం, మాకెందుకు ఈ బాధ, మాకెందుకు ఇబ్బంది, మా పిల్లలకి ఎందుకు ఈ శ్రమ, మా సంఘానికి ఎందుకు ఈ పోరాటం, కనుక మాకే ఎందుకు అని మనం తలస్తాం. మనము లేడన్నంత మాత్రం దేవుడు లేకుండా పోడు. ఉదాహరణకి కళ్ళ లేని వాళ్ళని అడిగామనుకో, సూర్యుడు ఎక్కడున్నాడయ్యా అని. సూర్యుడు లేడు అన్నాడు అనుకో, ఆయన సూర్యుడు లేడు అన్నంత మాత్రం సూర్యుడు లేకుండా పోతాడా? ఉన్నాడుగా, ఆయనకు కనిపించట్లేదు అంతే. ఎందుకు కనిపించట్లేదు? కళ్ళు కనిపించట్లేదు కనుక. కనిపిస్తే ఆయన కూడా గుర్తించడానికి, అవకాశం ఉంది. ఒకసారి ఒక ఊర్లో ఒక యవనస్తుడు తల వెంట్రుకలు అన్నీ విరబోసుకొని పోతున్నాడని, సిస్టర్స్ మాదిరి ఎవరు ఉండి ప్రైసులాడు సిస్టర్ అన్నారండి. నేను సిస్టర్ని కాదు, నేను బ్రదర్ని అన్నాడండి. మరేం కటింగ్ చేయించుకోవచ్చు కదా అని అంటే, మా ఊర్లో సెలూన్లు లేవు అంటే, అంటే కటింగ్ షాపులు లేవు అని అన్నాడు. పక్కన ఊర్లో ఉన్నాయి కదా అంటే, ఎక్కడ లేవు, మా ఊర్లో లేవు కనుక ఎక్కడ లేవు అని అర్థమా అన్నాడు. వాళ్ళ ఊర్లో సెలూన్ షాపులు, తల వెంట్రుకలు కత్తిరించే వారు లేనంత మాత్రాన్ని ఎక్కడా లేరు అనుకోవడం వాస్తవమా? అలాగే నీకు ఇబ్బంది, కష్టము, ప్రతికూల పరిస్థితి ఉన్నంత మాత్రాన దేవుడు ఎక్కడా లేడని అనుకోవడం వాస్తవమా? దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? కొద్దిగా ఎదిగితే కదా దొరుకుతాడు. వెతుకుడి అప్పుడు మీకు దొరుకును. పరమగీతము చూడు, పరమగీతము పరమగీతము 3వ అధ్యాయం. మూడవ వచనం, పరమగీతం 3:3. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని సూచితురా, మేము దేవుని చూస్తురా. కొంతమంది మనల్ని కూడా ఈ ప్రశ్న అడుగుతారు, మీరు చూసినారా, యేసుప్రభుని గురించి మనం చెప్పినామనుకో, మీరు చూసినారా అని. మీరు విన్నారు, మేము చూడకపోయినా విన్నాం, చూడకపోయినా నమ్మాం, చూడకపోయినా అనుభవిస్తున్నాం. మీరు నా ప్రాణప్రియుని చూచితురా అని వారిని అడిగింది. తర్వాత 4వ వచనం, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. కనుక విడిచిపెట్టి పోవాలా ఎవరిని? ఎవరు అడుగుతారో వాళ్ళని. నువ్వు చూసినావా దేవుడిని? ఎక్కడున్నాడు, ఎట్లున్నాడు అని అడిగేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వదిలేసి కొద్దిగా దూరం పోతే నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడెను. కనుక దేవుడు మనతో, మన మధ్యలో ఉండాలని సంకల్పించి ఇష్టపడ్డాడు. బైబిల్లో ఆయన 5 చోట్ల ఉన్నట్లు కనీసం రాయబడుతుంది. 139వ కీర్తనలో దావీదు అన్నాడు, నేను నీ సన్నిధిలో నుండి ఎక్కడికి వెళ్తా,
ఎక్కడికి వెళ్ళినా నీవు ఉన్నావు. ఆకాశంకి వెళ్ళినా ఉన్నావు, భూమిలోకి వెళ్ళినా నీవు ఉన్నావు, సముద్రంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు. కనుక నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఆ దేవుడు ఉన్న స్థలాలు ఏంటి? ఒక ఐదు చూసి మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2:28. డేనియల్ చాప్టర్ 2:28. దానియేలు 2:28. అయితే మర్మములను బయలుపరచు దేవుడొకడు ఎక్కడున్నాడమ్మా? God is in heaven. దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఇది మన మాదిరి ఖాళీగున్న వ్యక్తి చెప్పిన మాట కాదు. అదే చదువు ఫెయిల్ అయిపోయి ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న వ్యక్తి చెప్పింది కాదు. పోనీ రిటైర్డ్ అయిపోయి ఖాళీగున్నాం కదా అని దేవుడా దేవుడా అని వ్యక్తి చెప్పిన మాట కాదు. ఇది ప్రధానమంత్రి బబులోన్ ఆ దినాల్లో గొప్ప సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యాన్ని ఏలుతున్న వ్యక్తి చెప్పిన మాట ఇది. కనుక దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆ ఉన్నాడని రుజువుపరిచే వాళ్ళు కావాలిగా. ఆ ఉన్నాడని రుజువుపరిచే వాళ్ళల్లోనే దానియేలు ప్రథముడు. కనుక దానియేలు పరలోకమందు మర్మములను బయలుపరచు దేవుడు ఉన్నాడని లోకానికి తెలియచేయటానికి దేవుడు వాడుకున్న సాధన. మనం కూడా అలాగే దేవుడికి సాధనాలుగా ఉండాలని దేవుని అభిలాష. కానీ అనేకసార్లు మనము దేవుడు కోరినట్లు ఉండలేకపోతున్నాం. మనం చూస్తే ఎవరైనా దేవుడు ఉన్నాడని అనుకుంటారా? మన బాడీ లాంగ్వేజ్ చూస్తే, మన నీరసం చూస్తే, శాతకంతనం చూస్తే, ఎవరు చూసినా మనం చూస్తే మనకంటే వేరే వాళ్ళని చూస్తే దేవుడు ఉన్నాడు అనుకుంటే. ఎందుకంటే వాళ్ళు కనీసం ఆ రోజన్నా ట్రిమ్గా తలస్నానం చేసి జాగ్రత్తగా భద్రంగా భక్తితో వైరాగ్యంతో ఎంత ఉంటారు. మనకి ఆదివారం ఉండదు, ఏ రోజు ఉండదు, ఏ రోజైనా ఒకటే, ఏది రోజైనా ఒకటే. అంటే ఏది దైవికంగా మంచిదిగా మనం పరిగణించి సాగిపోవడం ప్రాముఖ్యం. కానీ అనేక సందర్భాల్లో దేవుడు లేడు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తుంటాం. మీకు తెలుసు కదా, ప్రొటెస్టెంటిజానికి ఆద్యుడు పితామహుడు మార్టిన్ లూథర్ జర్మనీ దేశంలో క్యాథలిక్స్కి విరోధముగా లేదా వ్యతిరేకంగా నీటిమంతటి విశ్వాసం మూలమున జీవించిననే మాటను ఆధారం చేసుకుని ఒక గొప్ప ఉద్యోగం తీసుకుని వచ్చినాడు. ఆయన చంపటానికి అందరూ ప్రయత్నం చేస్తుంటే తప్పించుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. ఆయన మీద కత్తి వేలాడుతుంది. కొంతమంది నన్స్ అంటే పెళ్ళి కానీ సిస్టర్స్ క్యాథలిక్స్ దాంట్లో సేవ చేయటానికి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక రెసిడెన్స్ హాస్టల్ లాంటిది ఉండదు. పురుషుల మధ్యలో ఉంటే సంపనీర్ అని ఎవరో ప్లాన్ చేసి నన్స్ దాంట్లోకి ఆయన పంపించినారు. ఎంతకాలం ఉంటాడు, ఎంతకాలం ఉన్నిస్తారు? కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత అక్కడి నుండి ఆయన బయటికి రావాలి. బయటకు వచ్చే మార్గం కూడా లేకపోతే పాల వ్యాన్ ఉంటుంది కదా, మిల్క్ వ్యాన్, అలాంటి పాల వ్యాను వాళ్ళ హాస్టల్లోనికి వెళితే పాలన్నీ పోసిన తర్వాత వ్యాన్ ఖాళీ దాంట్లో ఎక్కిచ్చినారు ఆయన్ని. ఊపిరి ఆడకుండా సస్తారు కదా, అందుకని మీలాగా తెలివైన వాళ్ళు ఏం చేసినారంటే ఆ పాల వ్యాన్కి అక్కడక్కడ రంధ్రాలు పెట్టారు గాలి పోవటానికి. అని ఆ పాల వ్యాన్లో కూర్చొని వచ్చినాడు. ఎక్కడికి వచ్చినాడు? పాల కేంద్రానికి వచ్చినాడు. పాల కేంద్రంలో డ్రైవర్ ఏం చేసినాడు? పాల వ్యాన్ని వదిలేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు ఏం చేసినాడు? దాని తలవ తెడుచుకొని అక్కడి నుండి బయటకు వచ్చేసినాడు. వాళ్ళ స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. ప్రాణాపాయంతో బయటపడ్డాను, ఇక్కడికి వచ్చినాను అన్నాడు. వాళ్ళ స్నేహితుడు చెప్పాడు, నువ్వు వచ్చింది మంచిదే, ఇద్దరు బతికాము,
కానీ ఇద్దరు ఒకే దగ్గర ఉంటే మనకు అపాయం ఉంది. ఇద్దరిని చంపినారనుకో కష్టం కదా, ఒకళ్ళని చంపితే ఒకళ్ళనే బతుకుంటే మేలు కదా. కనుక నువ్వు ఇక్కడ నుండి అని వెళ్ళిపో, నేనని ఇక్కడ నుండి వెళ్ళిపోతా. ఆవిడ మార్టిన్ లూథర్ అన్నాడు, నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతా అని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రభుకి స్తోత్రాలు, దేవుడు ఇద్దరిని కాపాడాడు. ఆ మార్టిన్ లూథరు సలహా చెప్పిన స్నేహితుడు ఎవరంటే గుటెన్బర్గ్. అచ్చు యంత్రాన్ని కనిపెట్టి బైబిల్ ప్రతులను మొట్టమొదట అచ్చు వేయించిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఒకవేళ చంపడింటి దినాన మన పరిస్థితి ఏమైండేది. కనుక దేవుడు వారిని కాపాడి భద్రపరిచి సంరక్షించినాడు. అలాంటి కఠోరమైన పరిస్థితి ఉండేళ్ళని మార్టిన్ లూథర్ గారు లాంటి వ్యక్తి ఒకరోజు ఇంట్లో కూర్చొని చాలా దిగులుగా నిట్టూర్పుగా ఉంటే ఆయన భార్య వచ్చిందంట. వచ్చి ఏంటి దిగులుగా ఉన్నారు అని పిలిచింది. ఆయన ఏం లేదు అని చెప్పాడు. కానీ దిగులేం పోలేదు. ఈమె లోపలికి వెళ్ళి ఒక నల్ల గౌన్ వేసుకొని వచ్చింది. మనం వేసుకోమనుకో, వాళ్ళు ఫారినర్స్ వేసుకుంటారు, వాళ్ళకి అలవాటు. నల్ల గౌన్ వేసుకుని వస్తే ఆయన విభ్రాంతి ఉంది. మార్టిన్ లూథర్ గారు, ఫారినర్స్ నల్లవి ఎప్పుడు వేసుకుంటారంటే ఎవరైనా చనిపోతే వేసుకుంటారు. ఇంకా నల్ల కోటు, నల్ల గౌన్ అలాంటి దానికి వేసుకుంటారు, లేదా విందులు వినోదాల కొరకు వేసుకుంటారు. వీళ్ళు ఎలాగో విందులు వినోదాలకు వెళ్ళే రకం కాదు కదా. కనుక ఎవరైనా చనిపోయినారేమో అని అనుకుని ఆయన అన్నాడంటే, ఏం మీ నాయనకి బాగలేదా, మీ అమ్మకి ఏమన్నా అందా, మీ తమ్ముడికి ఎవరన్నా అయిందే అని అంటే ఆమె చెప్పిందంట, అందరు బాగున్నారు, మరి ఎందుకు నువ్వు నల్లది వేసుకున్నావు అంటే మా ఆయనకి బాగలేదు అని. మా ఆయనకు బాగలేదు అందుకే వేసుకున్నా. ఏమైంది మీ ఆయనకంటే, మా ఆయన చచ్చిపోయేటట్లున్నాడు అందుకే మొదటి ఇది వేసుకున్నాను అని. హనీ వై డూ యూ టాక్ లైక్ దాట్, ఎందుకమ్మా ఎలాగ మాట్లాడుతున్నావు అంటే, అంతే కదా ఉదయం నుండి నువ్వు చాలా దిగాలుగా ఉన్నావు, ఎందుకు అలాగున్నావు, ఎందుకు అలాగున్నావు, ఎందుకు అలాగున్నావు అంటే చెప్పట్లేదు, అందుకనే మా ఆయనకు బాగలేదని నేను ఇది వేసుకుని వచ్చినాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయాడు కదా, ఇంక లేడు కదా అనేది కూడా తెలియచేయడానికి వేసుకుని వచ్చిన. ఏ హనీ డోంట్ టాక్ లైక్ దాట్, జీసస్ వాజ్ డెడ్ బట్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్. యేసు ప్రభు చనిపోయాడు, అయినా తిరిగి లేచినాడు. ప్రకటన 1:17-18 చెప్పబడింది, ఇదిగో నేను మృతుడనైతేని కానీ యుగాయుగముల సజీవుడనై ఉన్నాను. ఈజ్ అలైవ్, ఆయన లేచున్నాడు. ఆయన చచ్చిపోయినాడు అని అనొద్దు అని అంటే, మరి లేచున్నాడు అంటే ఎందుకు నీకు ఇలాగా ముఖమంతా తేలడేసుకుని నిరుత్సాహంతో ఉన్నావు? ఆయన లేచినాడు అంటే ఈజ్ రీజన్, ఆయన లేచినాడు అంటే ఆయన పునరుత్థాన శక్తి, ఆయన వల్ల ధైర్యం ప్రోత్సాహం ఉండాలి కదా. అప్పుడు ఆ మార్టిన్ లూథర్ గారు ధైర్యం తెచ్చుకొని భార్యకి చెప్పాడంటే, ఇప్పుడు నువ్వు వైట్ గౌన్ వేసుకున్నరా, వైట్ తెల్లది ఏ జ్ఞాపం చేస్తుంది, యేసు ప్రభు వారు లేచినాడు రా, సమాధి లేచినాడు, తెల్లని వస్త్రములు ధరించిన ఒకడు. కనుక అనేక సందర్భాల్లో మన యాత్రా జీవితంలో మనం సాగిపోతున్నప్పుడు మనకి ఎక్కడున్నాడు దేవుడు అనే పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఆయన చనిపోయాడా? వాస్తవం ఆయన చనిపోయాడు, బట్ ఆయన అయితే ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఈజ్ అలైవ్, ఆయన తిరిగి లేచినాడు. పరలోక స్థలాల్లో ఆయన ఆశీనుడు అయినాడు. దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. ఏ స్థలము? పరలోకములో దేవుడు ఉన్నాడు. దాన్ని రుజువుపరచడానికి దేవుడు దానియేలును వాడుకున్నాడు. రెండవ దేవుడు ఎక్కడున్నాడు? హబక్కుక్కు 2:20. హబక్కుక్కు 2:20. హబక్కుక్ chapter 2:20. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధి నీ లోకమంతయు మౌనముగా ఉండునుగాక. గాడ్ ఈజ్ ఇన్ హిస్ హోలీ టెంపుల్. కనుక దేవుడు ఎక్కడున్నాడంటే తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, లోకమంతా ఆయన సన్నిధిని మౌనముగా ఉండునుగాక. ఈ మాట హబక్కుక్కు రాయక మునిపి యాకోబు చెప్పాడుగా 28:16 ఆదికాండంలో, దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. కనుక దేవుడు తన మందిరంలో ఉన్నాడు. మందిరం ఈజ్ నాట్ ఎంప్టీ, ఖాళీగా లేదు.
విషయగ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, రాజైన ఉజ్జియా మృతి నొందిన తర్వాత అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను సూచితిని. అదేంటి? ఒక మందిరం. కనుక ఆ మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరు లేరు? ఎవరు లేరు? తెలుగు రాదమ్మా, ఇంగ్లీషా? నాకు ఇంగ్లీష్ మరి అంత బాగా రాదు. ఎట్లా? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరు లేరు? ఎవరు లేరమ్మా? గట్టిగా చెప్పరేంటి? ఎవరు లేరు? రాజు లేడు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. మనకి రాజు లేకపోయినా పర్వాలేదు, ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. దేవుడు అత్యున్నతమైన సింహాసనం అంద ఆసుండై ఉండగా నేను చూచి తిని. కనుక ప్రభు ఉన్నాడు కనుక అక్కడ మహిమ ఉంది, ఆరాధన ఉంది. అక్కడ మనిషి అయిన యెషయా కనిపిస్తున్నాడు, అక్కడ దేవుని స్వరం వినిపిస్తుంది. యెషయా నేనున్నాను నన్ను పంపించు అని అన్నాడు. ప్రభు ఆయన పంపించడానికి ఇష్టపడ్డాడు. అక్కడికి మందిరంలో ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. ఏ యాక్టివిటీసు? దేవుడు సింహాసన ఆసీనుడయ్యుండుట, అక్కడ ఆరాధన, గడప గంబులు అదురుట, చొక్కాయ కప్పబడుట, బలిపీఠం ముందుట, నిప్పు మండుట, అక్కడికి యెషయా లాంటి వాళ్ళు వచ్చి తమను తాము శుద్ధీకరించుకునుట, దేవుడు వారితో మాట్లాడే వారిని పరిచర్య కొరకై పంపుట, అది దేవుని యొక్క మందిరము పరిపూర్ణమైన అనుభవం. అలాంటి దాంట్లోనికి మనం రావాలని దేవుడు కోరబడుతూ ఉన్నాడు. కనుక దేవుడు తన మందిరావరణంలో ఉంటే ఆయన తన ప్రజలను సిద్ధపరుస్తాడు, పరిచర్య కొరకు సిద్ధపరుస్తాడు. ఎవరు సిద్ధపడాలనుకుంటాడో వాళ్ళని సిద్ధపరుస్తాడు, కానీ ఎవరు సిద్ధపడకూడదు అని అనుకుంటే వాళ్ళని సిద్ధపరచలేడు. ఉదాహరణకి సమయలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏలీ కుమారులు ఉన్నారు, వాళ్ళు కూడా మందిరంలోనే ఉన్నారు. వాళ్ళు సిద్ధపడినారు దేని కొరకు? దేవుని తీర్పు కొరకు. ఇక్కడ యెషయా ఉన్నాడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా సిద్ధపడ్డాడు దేని కొరకు? దేవుని పని కొరకు. మనం దేవుని తీర్పు కొరకు సిద్ధపడే ఏలీ కుమారులమా? దేవుని పని కొరకు సిద్ధపడే యెషయాలమా? సిద్ధపడే ఏలీ కుమారులకు మానం వచ్చింది. వారి పేరిట ఒక పుస్తకం కూడా లేదు, వారి పేర్లు వేరే వాళ్ళు పెట్టుకోవటానికి కూడా ఇష్టపడరు. కానీ దేవుని పని కొరకు సిద్ధపడిన యెషయా పేరిట ఒక పుస్తకం వచ్చింది, 66 అధ్యాయాలు కలిగిన ఒక పుస్తకం. ఆయన పేరు ఎంతోమంది పెట్టుకోవటానికి ఇష్టపడతారు. ఆయన దేవునికి ఇష్టమైన ప్రవక్త. ఇది నా దేవుని మందిరానికి మనం వస్తున్నాం, దేవుడు ఉన్నాడని వింటున్నాం, కానీ ఏలీ కుమారుల వల్లే తీర్పు కొరకు సిద్ధపడుతున్నామా? యెషయా వలె పరిచర్య కొరకు సిద్ధపడుతున్నామా? ఈ రెండు చాలా ప్రాముఖ్యం. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు కనుక లోకమంతా మౌనముగా ఉండును గాక. మూడో, దేవుడు ఎక్కడున్నాడు? కీర్తనలు 46:5 దేవుడు ఆ పట్టణములో దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించున్నాడు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. ఏ పట్టణము? యెరూషలేం పట్టణం, దేవుని నివాస స్థలం, దేవుడు కోరుకున్న సియోను పట్టణం. కనుక దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. కొంతమంది ఎక్కడుంటే అక్కడ సహాయం ఉంటుంది, కొంతమంది ఎక్కడుంటే అక్కడ నష్టం ఉంటుంది. మీకు తెలుసు అనుకుంటా, అమ్మా వాళ్ళు వచ్చినారా అంత కలబెట్టి గబ్బులేపి గందరగోళం చేసిపోతారా అని అనుకుంటా. అమ్మా ఈ సిస్టర్ వచ్చిందా, మందిరం అంతా శుభ్రంగా ఊడ్ చేసి అలంకరించి చక్కగా నీట్గా తయారు చేసిపోతుంది అని అనుకుంటా. మనం ఈ రెండిట్లో ఏ రకం? మొదటి రకమా రెండో రకమా? ఈ రెండు రకాలు కాదనుకుంటా. ఇంట్లో అంతే,
పలానా అమ్మాయి హాస్టల్కి పోయింది, ఇంటికి వచ్చిందంటే అబ్బా ఇల్లంతా కంపు కంపు చేసి పెడుతుంది, మార్కెట్ చేసి పెడుతుంది, ఆ పుస్తకాలు తీసి, బట్టలు తీసి, అద్దీ సిద్దీసి అన్నీ పారిపో, అన్నీ పడేసి సంచలన్నీ పడేసి ఇల్లంతా ఒక సంత అవుతుంది అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదే కూతురు అదే కొడుకు హాస్టల్ ఇంటి వస్తే అబ్బాయి పిల్లడు వస్తే ఎంతో మేలు, అన్నీ బాగా సర్దేస్తాడు, నాకంటే బాగా సర్దుతాడు సిస్టర్, అసలు ఆడవాళ్ళు సర్దినట్లు సర్దుతాడు, ఎంత క్లీన్గా ఎంత నీట్గా చేస్తాడమ్మా నా కొడుకు, దేవుడు భలే కొడుకుని ఇచ్చినాడు, బంగారు కొండ. అలా కాకుండా ఉన్నదంతా పాడేసి దాన్ని అక్కడ దాన్ని దీన్ని ఇక్కడ దాన్ని నీళ్ళన్నీ పడేసి వంట అంతా కిందికి పడేసి ఏం సాంబార్ ఇది, ఏం అన్నం ఇది, ఏం చేపలు ఇది అన్ని దాన్ని ఒక కాలుతో దీన్ని ఒక కాలుతో తన్నాడు అనుకో, వాడు పోయిన తర్వాత పీడ విరగడైపోయింది, సానట బయటనే చావని కొడుకే. ఇంట్లో అట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మరి మన దేవుడు ఆ పట్టణం అందు ఉన్నాడు కనుక దానికి సహాయం చేసే దేవుడు, ఆయన పేరు సహాయకుడు. కీర్తనలో రాశారు కదా, ఆపత్కాలమున ఆ నమ్ముకొనదగిన సహాయకుడు, హెల్పర్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. ఇంగ్లీష్లో రాశారు ప్రజెంట్ హెల్ప్. ప్రజెంట్ అంటే మన క్లాస్లో ఉంటాము, టీచర్ వచ్చిన వెంటనే అటెండెన్స్ తీసుకుంటాడు. నంబర్ వన్ ప్రజెంట్ సార్, టూ త్రీ ఫోర్ ప్రజెంట్ సార్, ఫోర్ రాలేదు సార్ ఆబ్సెంట్, ఫైవ్ ప్రజెంట్ సార్, సిక్స్ ప్రజెంట్, సెవెన్ ప్రజెంట్, ఎయిట్ ప్రజెంట్, అందరు ప్రజెంట్ ప్రజెంట్. అలాగే మనం కూడా ఇస్రో దగ్గరికి వెళ్ళి ప్రభువా అంటే ప్రజెంట్ హియర్ అయ్యాం, చెప్పు ఏం కావాలా అంటాడంట ప్రభువు. మనం అలాగనాలి కదా ప్రభు దగ్గరికి వెళ్ళి, మనం అలాగ అనుకుంటే మన దగ్గరే మనం ఆగిపోతే ప్రభువు మనకు ప్రజెంట్ హెల్ప్, నమ్ముకునదగిన సహాయకుడిగా ఎలాగ రుజువు చేస్తాడు. కనుక ఆయన ఎక్కడుంటే అక్కడ మనకేముందంటే సహాయము ఉంది. లోకంలో వారి సహాయం కంటే మనకి ఎక్కువైన సహాయం ఉంది. బైబిల్లో రాసారు పాత నిబంధనలో, యెహోవా నీకు సహాయము చేయనీడలా నేను ఎక్కడ నుండి నీకు సహాయము చేయదు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు ఎక్కడి నుండి ఏమొచ్చు, ఎక్కడ వెన్స్ కమెట్ మై హెల్ప్, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, ఎక్కడి నుండి వస్తుంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కనుక మన సహాయము పైనుండి సహాయము, మేము పిల్లప్పుడు చదువుకునేటప్పుడు చిన్న చిన్న బుక్కులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నాయనుకుంటుంది, దాని పేరేంటంటే హెల్ప్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి సహాయం. ప్రతి పేజీలోన వాక్యాలు మాత్రమే రాస్తారు, ఏం ఎక్స్ప్లెనేషన్ ఉండదు, జోబీలో పెట్టుకొని తిరిగేవాళ్ళం. విచిత్రం ఏంటంటే ఒక వాక్యం కూడా రాలేదు, కానీ బాగుంటుందేమో చదువుకుంటుందేమో అని తిరిగేవాళ్ళం. దాని పేరే హెల్ప్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి సహాయం. అది బయట నుండి వచ్చేది, ఇప్పుడు కూడా అక్కడ భవిష్యత్ కనిపిస్తాయని తెలియదు. క్రైస్తవేతరుల కొరకు బైబిల్ పండితులు సిద్ధపరిచిన ప్యూర్ వాక్య భాగాలు, వారి వివరణ ఏమి దాంట్లో కనపడకుండా అన్ని వాక్యాలు ఇవ్వచ్చు. కనుక దేవుని యొక్క సహాయము మనకు దేవుని సన్నిధిలో ఉందన్న సంగతి గుర్తించాలి. అందుకే బైబిల్లో రాయబడింది సియోన్లో నుండి యెహోవా నీకు ఆ సహాయం చేయను గాక ఆశీర్వదించను, ద లార్డ్ షాల్ బ్లెస్ ది అవుట్ ఆఫ్ జయోన్. యెహోవా స్థలమందు ఉన్నాడు. మూడు స్థలాలు చూసా, మొదటిది ఏంటి పరలోకమందున్నాడు, ఎవరు రుజువు చేశారు, దానియేలు. రెండవదేంటి పరిశుద్ధాలయమందున్నాడు, ఎవరు రుజువు చేశారు, హబక్కు. మూడవదేంటి యెహోవా ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించున్నాడు. అరుణోదయం అంటే ఉదయాన్నే, దేవుడు ఉదయాన్నే సహాయం చేయి. ఇస్రాయల్ 40 ఏళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు ఉదయాన్నే మంచు లాగా, మంచు కణాల్లాగా అది మన్నా కురిసిపోయింది. వాళ్ళకి మార్నింగే బ్రేక్ఫాస్ట్, అది మార్నింగ్ కాఫీ మార్నింగ్ టీ తాగే వాళ్ళు కొంతమంది మీలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఉదయకాలం మీద ఉండేది ఆ సహాయం 40 ఏళ్ళు కొనసాగింది. నాలుగవది సమయాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమయాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం
46:17-46 ఒకటో సమయలు 17:46 ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. ఎక్కడున్నాడు దేవుడు? ఇశ్రాయేలులో, తన ప్రజల మధ్య, సంఘములో. కనుక దేవుడు ఉన్నాడు ఇశ్రాయేల్ అని తెలుసుకోవటానికి దేవుడు ఈ ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. మన జీవితంలో కూడా దావీదు వలే దేవుడు ఉన్నాడు అని రుజువు చేసేవాళ్ళు కావాలి. ఆయన ఉన్నాడు వాస్తవం, కానీ మనల్ని చూసినప్పుడు ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే లేడు అని అనిపిస్తుంది. ఉన్నాడు అని రుజువు చేయాలి, దానికి మన జీవితాలే సాక్షి. 5వ ఆకట్ చూసి ముగిస్తామా? లేదంటే 47వ కీర్తన 8వ వచనం. దేవుడు అన్ని జనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద, గాడ్ ఈజ్ ఆన్ హిస్ హోలీ టెంపుల్, పరిశుద్ధ సింహాసనం మీద దేవుడు ఆసీనుడయ్యున్నాడు. కనుక దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. 5 విషయాలు చూసినా, మొదటిది ఏంటి? దేవుడు పరమందు ఉన్నాడు. 2వది, దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. 3వది, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. 4వది, దేవుడు ఇశ్రాయేలులో ఉన్నాడు. 5వది, దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సింహాసనము ఖాళీగా లేదు, ఆయన సింహాసనం తరతరము. అలాగే దేవుడు మనకు ఆయన సింహాసనం చుట్టూ పరిభ్రమించినట్లు సహాయం చేయనిగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంత తలవంచి కళ్ళు మూసుకోండి. డేవిడ్ అని ప్రార్థన చేస్తాను.